వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం. నేను మీ శ్రీనివాస మూర్తి ఒంగోలు. ఈ సంవత్సరం జామ తోటల్లో చాలామంది రైతు మిత్రులు ఒక రకమైనటువంటి పురుగు వాళ్ళ జామ పంటని బాగా ఇబ్బంది పెడుతోంది, డ్యామేజ్ చేస్తుందని అని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియోనే ఇది. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా కాయలన్నీ కూడా కార్కీగా బ్లాక్ బ్లిస్టర్ స్పాట్స్తో మార్కెటింగ్కి పనికి రాకుండా తయారైపోతాయి. ఈ రకంగా పంటని బాగా నష్టపోతూ ఉండాల్సి వస్తుంది. కేవలం ఇది జామ పంటనే కాదు, ముఖ్యమైనటువంటి అదర్ క్రాప్స్ విషయానికి వస్తే కనుక క్యాష్యూ, కోకో, అవకాడో, యాపిల్, గ్రేప్స్, డ్రమ్స్టిక్, కాటన్, పెప్పర్, టామరిండ్, నీము ఆఖరికి, అట్లాగే టీ, ఇట్లాంటి పంటల్ని ఇప్పుడు మనం జామును ఎట్లా నష్టపరుస్తుందో అట్లనే నష్టపరుస్తుంది. దీన్ని టీ మస్కిటో బగ్ అంటాం, లేదా శాస్త్రీయంగా హెలోపెల్టిస్ ఆంటోనీ అంటాం. ఇది చేసేటువంటి నష్టం మామూలుగా ఉండదు. ఇక్కడ మీరు ఈ పిక్చర్స్ని చూస్తే కనుక ఒక రైతు మిత్రుడు తన తోటలో ఉన్నటువంటి ఈ టీ మస్కిటో బగ్ చేసిన డ్యామేజీకి సంబంధించిన తన పంట వివరాలని తెలియజేస్తూ ఇక్కడ పిక్చర్స్ పెట్టారు. వాటిని చూస్తే ఎంత ఎక్కువగా డ్యామేజ్ చేస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ పురుగు విషయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు, అంటే టీ మస్కిటో బగ్ లేదా హెలోపెల్టిస్ ఆంటోనీ గురించి చెప్పుకునేటప్పుడు, ఇవి పెద్ద పురుగులు కానీ పిల్ల పురుగులు కానీ శాప్ సకింగ్ చేస్తూ రసం పీలుస్తూ ఆకులు, లేత ఆకులు, కొమ్మలు, కాయలు, పిందెల మీద కార్కి స్కాబ్ గుర్తులను ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ గాయాల నుంచి రసిక మాదిరిగా ద్రవం స్రవిస్తూ ఉంటుంది. ఆకులు, కొమ్మలు బ్లాకిష్ బ్రౌన్ కలర్కి మారిపోతాయి. అట్లాగే కాయల మీద నల్లటి బ్లిస్టర్స్, మచ్చలు ఏర్పడతాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల కింద పిందెలు, కాయలు ఇట్లా డ్యామేజ్ అయ్యి రాలిపోవటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ పురుగుని ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ, పెద్ద పురుగులు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కలయికతో, పొడవాటి కాళ్ళతో, తల మీద రెండు యాంటెనాలతో చూడటానికి ఒక పెద్ద సైజు దోమలాగా కనపడుతూ ఉంటుంది. ఈ పురుగు సుమారుగా, అంటే తల్లి పురుగు సుమారుగా 500 గుడ్ల వరకు సాసేజ్ షేప్లో ఉండేటువంటి గుడ్లని లేత కొమ్మలు, ఆకులు ఇట్లాంటి మొక్క యొక్క భాగాల మీద పెడుతుంది. వీటి నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగు సుమారుగా 3 నుంచి 4 వారాల్లో వాటి లైఫ్ సైకిల్లోని పెద్ద పురుగులుగా మారుతాయి. పెద్ద పురుగులు వచ్చేటప్పటికి సుమారుగా 25 రోజుల వరకు బ్రతుకుతాయి. వీటి లైఫ్ సైకిల్ యూజువల్గా ఫేవరబుల్ కండిషన్స్లో ఇంకా ఎక్కువ రోజులు కూడా బతకచ్చు. దీని ఉధృతికి కారణమయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్పుకునేటప్పుడు, ఎడతెరిపి లేని వానలు, ఎండలు రాకుండా, అంటే సన్షైన్ లేకుండా దీర్ఘకాలం కొనసాగేటువంటి వర్షాలు వీటి ఉధృతికి ప్రధాన కారణం కింద చెప్పుకోవాలి. అట్లాగే వీటి ఉధృతి ఎక్కువగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ రకంగా ఇది మన వాణిజ్య పంటల్ని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం జామ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, జామ పంటని దాదాపుగా సకాలంలో గుర్తించి దీన్ని నివారించకపోతే 50% పైగా పంటను నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం గురించి కూడా చెప్పుకోవాలి, ఈ టీ మస్కిటో బగ్ ఏర్పరిచినటువంటి గాయాల మీద కొన్ని రకాల శిలీంధ్ర వ్యాధులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి వాటి గురించి చెప్పుకునేటప్పుడు మనకి నియోపెస్టిలేషియాప్సిస్ లేదా పెస్టలేషియాప్సిస్ అనేటువంటి కొన్ని రకాల ఫంగల్ స్ట్రెయిన్స్
ఈ టీ మస్కిటో ఏర్పరిచినటువంటి గాయాల మీద ఫంగల్ డిసీజెస్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఇది కాయ నాణ్యతని, మార్కెటింగ్ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. వీటి నివారణ విషయాల గురించి చెప్పుకుంటానికి ముందు ఒక ప్రధానమైనటువంటి కల్చరల్ ఆపరేషన్స్ని కూడా చెప్పుకోవాలి మనం. వ్యాధి సోకినటువంటి మొక్క భాగాలను సంగ్రహించి వాటిని దూరంగా తీసుకునెళ్ళి ధ్వంసం చేయాలి. లేకపోతే వీటి యొక్క పాపులేషన్స్ని మనం అదుపు చేయలేని విధంగా వీ తరాలను పెంచుకుంటూ పోతాయి, వీటి పాపులేషన్స్ని పెంచుకుంటూ పోతాయి. నివారణా చర్యల భాగాన్ని కిందకు వచ్చేటప్పటికీ ప్రాథమికంగా వేప సంబంధమైనటువంటి పదార్థాలని తప్పనిసరిగా వాడాలి. వేప కషాయం కానీ నీమ్ ఆయిల్ కానీ ఇట్లాంటి వాటిని వాడాలి. నీమ్ ఆయిల్ అయితే కనుక 5 ml నీమ్ ఆయిల్ ఎమల్సిఫికేషన్ చేసి 1 లీటర్ వాటర్ కలిపి వాడాలి, లేదా వేప కషాయాన్ని వాడాలి. అట్లాగే ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు దీన్ని అరికట్టడానికి దసిపర్ణి కషాయం చాలా బాగా పనిచేస్తుంది. దానిలో కూడా ముఖ్యంగా ల్యాంటనా క్యామరీ, తర్వాత పుంగామియా, నీము, ఇట్లాంటి జిల్లేడు, కెలట్రోపిస్, ఉమ్మెత్త ఇట్లాంటి ఆకులతో తయారు చేసినటువంటి కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. వీరైతే గన్నేరు సంబంధమైనటువంటి ఆకుల రసాన్ని కూడా వాడాలి. ఇట్లాంటి ఆకులతో తయారు చేసినటువంటి దసిపర్ణి కషాయం చాలా బాగా పనిచేస్తుంది. 25 to 30 ml దసిపర్ణి కషాయం పర్ లీటర్ వాటర్ చొప్పున కలిపి వాడుకోవచ్చు ప్రకృతి వ్యవసాయం చేసేవారు. లేదు ఆర్గానిక్ వ్యవసాయం కిందకు వచ్చేటప్పటికి సఫినా, ఎఫిడోపైరపీన్ ఇన్స్కాలిస్ 2.5 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. వేప కషాయాన్ని లేదా వేప నూనెను కూడా వాడాలి. ఇహ కెమికల్ ఫార్మింగ్ కిందకు విషయానికి వచ్చేటప్పటికీ, కెమికల్ స్ప్రేల విషయానికి వచ్చేటప్పటికీ లాంబ్డా సైహలోత్రిన్ 3 ml పర్ లీటర్ వాటర్, లేదంటే ప్రొఫెనోఫాస్ 50% ఈసీ 2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే థైమిథాక్సిమ్ 25% WDG 2 g పర్ లీటర్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది ఈ టీ మస్కిటో బగ్ ఏర్పరిచినటువంటి గాయాల మీద సెకండరీ ఇన్ఫెక్షన్స్గా మారినటువంటి స్కాబ్ అంటాము. ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కిందకు వచ్చేటప్పటికి పెస్టలేషియాప్సిస్, నియోపెస్టలేషియాప్సిస్ అనేటువంటి ఫంగల్ వ్యాధులు కూడా వస్తాయని చెప్పుకున్నాము. అందువల్ల దీన్ని సమగ్రంగా నివారించడానికి ఇన్సెక్టిసైడ్స్తో పాటుగా అప్రోప్రియేటు ఫంగిసైడ్స్ని కూడా కలిపి వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అట్లాంటి విషయానికి కిందకు వచ్చేటప్పటికి మనకి ఆర్గానిక్ విషయానికి వచ్చేటప్పటికి సేంద్రియ విధానంలో సఫినా 2.5 ml ప్లస్ అమిస్టార్ 2 ml పర్ లీటర్ వాటర్ చొప్పున కలిపి వాడుకోవచ్చు. లేదు కెమికల్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇందాక చెప్పినట్లు లాంబ్డా సాయహలోత్రిన్ 3 ml లేదా 4 ml సివియరిటీ ఎక్కువగా ఉన్నప్పుడు 4 ml పర్ లీటర్ వాటర్ ప్లస్ కవచ్ క్లోరథాలనిల్ 2 g పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ప్రొఫెనోఫాస్ 50% ఈసీ ప్లస్ మ్యాంకోజెబ్ 2 g పర్ లీటర్ వాటర్ కలిపి వాడుకోవచ్చు. లేదంటే థైమిథాక్సమ్ 25% WDG ప్లస్ కార్బిండిజమ్ 1 g లేదా ప్రాపికోనజోల్ 1 ml కలిపి లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా మనం అప్రోప్రియేట్ ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ కలిపి వాడినప్పుడు అది ఆర్గానిక్ కానీ లేదు కెమికల్ కానీ ఇది సెకండరీ ఇన్ఫెక్షన్స్ని కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా టీ మస్కిటో బగ్ లేదా హాలోపెల్టిస్ అంటోనీ అనేటువంటి ఇన్సెక్ట్ ఏర్పరిచిన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినటువంటి పెస్టలేషియాప్సిస్, నియోపెస్టలేషియాప్సిస్ వల్ల వచ్చేటువంటి కంబైన్డ్గా వచ్చేటువంటి పంట నష్టాన్ని ఈ రకంగా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.